రేవంత్ రెడ్డి గారు, మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు తెలుసా? ఇవాళకన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు? కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు? కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు. ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి, కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయింది. రేవంత్ రెడ్డి గారు, మీ స్థాయి ఏందో, ఇవాళ నుంచి మీకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అవసరం లేదుగా. కౌశిక్ రెడ్డి వాజెస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా, రెస్పాండ్ అయినావు కదా, నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా, నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా. చూడు ఏం చేస్తావు నా సంగతి. నిన్ను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, మళ్ళీ రేపు నన్ను హత్య చేయిస్తావు కావచ్చు, నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి. ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ. కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు, కానీ నీతోని కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగరేయడానికి కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడానికి కోసం, కేసీఆర్ గారు ఉండాలి అనడానికి కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా, నా గొంతు విప్పుతూనే ఉంటా, మీరు చెప్పిన అబద్ధాల ప్రామిస్లని ఎండగడుతూనే ఉంటా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, గుర్తు పెట్టుకోండి. నీ అవాకులకి, చెవాకులకి, ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎట్టు పరిస్థితుల్లో భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, సమాజం మొత్తం కూడా గమనించిర్రు, ఇలా హైదరాబాద్లో ఇలా ఏ ఒక్క నాడన్న 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకోవచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజల్లారా, కేసీఆర్ అంటేనే మనము, మనమంటేనే కేసీఆర్. ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని ఘనం తిడుతున్నారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, వాస్తవంగా ఇలా కేసీఆర్ గారు లేకపోతే, ఈ తెలంగాణనే లేకపోతే అసలు నీవు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేటోన్వా? అసలు ఆ కుర్చీ అనేది క్రియేట్ అయ్యేదా? అది కూడా కేసీఆర్ గారి భిక్షనే కదా నీకు పెట్టింది. ఇలా ఏంటిదో ఎగిరెగిరి పడతా ఉంటారు. కాబట్టి ఇగనన్న మీ చేసే అవాకులు, చెవాకులు బంజేరి మొత్తం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది. ఇలా మీకు సవాల్ విసిరినప్పుడు సవాల్ స్వీకరించడం మీకు రాదు, బంజేరి. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గుండాయిజం చేసిన గుండాయిజం మొత్తం చూసిర్రు, మీ రౌడీయిజం మొత్తం చూసిర్రు. దానికోసమే నిన్ను అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఏంటిది నిన్ను హరీష్ రావు గారిని, మా ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ కలవకుర్తి కాన్స్టిట్యున్సీ, శాంతనగర్ కాన్స్టిట్యున్సీకి తీసుకొని పోయింది. ఎందుకు తీసుకుపోయారు పోయి అంత దూరం? హరీష్ రావు గారు ఏం చేసిర్రు? హరీష్ రావు గారు అన్నదేంటిది? మీరు ఇలా గమనించాలే, తెలంగాణ ప్రజలు ఎట్లా తిరగబడుతురో మీ మీద గమనించాలే. ఇలా హరీష్ రావు గారిని మీరు ఆడికి తీసుకుపోతున్నది మాకైతే తెలియదు. అంటే మీరు చేసే చెత్త సాష్టలు, మీరు చేసే వెక్కిలి సాష్టలు ప్రజలు టీవీలలో చూసి ఎంత గమనిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ప్రజలు ఏ తిరిగి వరిసారు అక్కడ? మీరు హరీష్ రావు గారిని తీసుకుపోతుంటే ప్రజలు తీసుకొచ్చి మీరు చేసే దౌర్జన్యంని తట్టుకోలేక ఇలా జేసీబీలు అడ్డం పెట్టిర్రు, పోలీసు వ్యాన్లకు అడ్డం తిరిగిర్రు, ఇలా గుండురాయలు తెచ్చి అడ్డం తిరిగిర్రు. ఇలా మా హరీష్ రావు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ గారు చేసిన అన్యాయం ఏంది? ఎందుకు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఉన్న శిష్యుల మీద, ఇలా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా శాసనసభ్యుల మీద, శాసన మండలి సభ్యుల మీద, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తుర్రు అని ప్రజలే తిరగబడతా ఉన్నారు. మీరు ఇదే వెక్కిల శాస్త్రాలు చేస్తూ ఉంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజులు తిరుగుతారు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని? ప్రజల్లోకి ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఏ దగ్గర కూడా ఈ పోలీసు రాజ్యం నడవదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ గడ్డనే
పోరాటాల అడ్డా గుర్తు పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో ఇంకో మీ 6 గ్యారంటీలు మీరు ప్రామిస్ చేసినవి అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి, బీఆర్ఎస్ పార్టీ సైనికునికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మొత్తము శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మా పార్లమెంట్ సభ్యులకి, మా మాజీ పార్లమెంట్ సభ్యులకి, మా చైర్మన్లకి, మా కౌన్సిలర్లకి, మా సర్పంచ్లకి, మా ఎంపీటీసీలకి, మా ఉప సర్పంచ్లకి, మా వార్డు మెంబర్లకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి, నాకు అండగా నిలబడి, అన్నా మేమున్నాము, నువ్వు గట్టిగా పోరాడుతున్నావు, అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. దీంతో పాటు ఫైనల్గా ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు. ఈ ఫైనల్గా ఈ లొల్లి అంత ఏంటంటే, హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు 4 వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కడు గజగజ వణికే పరిస్థితికి వచ్చింది. మీరు ఎంత గజగజ వణికినా ఈ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్కు రాక తప్పదు, మీరు అందరూ మాజీలు కాక తప్పదు, ఖచ్చితంగా మళ్ళా ఈ 10 నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఈ 10 నియోజకవర్గాలలో ఎగిరేయక తప్పదు, ఖచ్చితంగా ఎగిరేస్తాం, అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా కూడా చెప్తా ఉన్నాను, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను, మారిన ఎమ్మెల్యేలకి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు, మీకు మళ్ళా చెప్తా ఉన్నా, మీకు సిగ్గుంటే, శరముంటే స్పీకర్ గారు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి, ఇక మీరేంది మేమేంది అనేది ప్రజాక్షేత్రంలో చూసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.